డాక్టర్ గారు, నా ఏజ్ 65 సంవత్సరాలు. గత 2-3 నెలలుగా ఆహారం తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. బరువు కూడా తగ్గాను. ఇది ఎలాంటి సమస్య, పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి డాక్టర్ శ్రీనివాస్ గారు సమాధానం అందిస్తారు. ఆహారం తినేటప్పుడు అది సాధారణంగా మింగుతుంటే ఫ్రీగా వెళ్ళిపోవాలండి. ఎటువంటి ఆటంకం అడ్డం ఉండకూడదు. మింగుతున్నప్పుడు ఆహారం సరిగా పోవట్లేదు, అడ్డం వస్తుందంటే అది ఒక ముఖ్యమైన సింప్టమ్. అది దీన్ని ఇవాల్యుయేట్ చేయాలి. మనం అన్నం ముద్ద నోట్లో వేసుకున్నప్పుడు అది కిందకి పోయేటప్పుడు అన్నవాహికలోంచి పాస్ అయి వెళ్తూ ఉంటుంది. ఆ దారిలో ఎటువంటి అడ్డం ఉన్నా, అంటే గడ్డ కానీ లేకపోతే స్ట్రిక్చర్ నారోయింగ్ ఏమన్నా పల్చబడ్డ ద్వారం దగ్గరికి వచ్చినా కూడా ఆహార పదార్థాలు మింగడానికి కష్టమవుతూ ఉంటుంది. సాధారణంగా ఇది ఈ అన్నవాహికలో ఎటువంటి క్యాన్సర్ కానీ గడ్డ కానీ ఏమన్నా ఉన్నా ఈ లక్షణాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో ఏమవుతుందంటే మొట్టమొదలు మనకి గట్టి పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ రొట్టె కానీ అన్నం ముద్ద కానీ మింగడానికి కష్టమవుతూ ఉంటుంది. ఆ గడ్డ పెరుగుతున్న కొద్ది మెల్లమెల్లగా ఫస్ట్ ఘన పదార్థానికి వచ్చే మింగడానికి కష్టము, ద్రవ పదార్థంతో కూడా మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే కొన్ని రోజులు పోయాక మనం నీళ్లు పాలు అవి మింగడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు ఏంటంటే ఇది అర్జెంటుగా మనం ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి చూపించి సంప్రదించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట కొన్ని బేసిక్ టెస్టులు చేసిన తర్వాత ఎండోస్కోపీ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి ఒక చిన్న పైప్ మన బల్బ్ లాంటిది వేసి ఆహార నాడిని చూస్తారు. ఆహార నాడిలో ఏమైనా అడ్డం వస్తుందా ఏంటా అని తెలుసుకోవడానికి. అది అడ్డం ఉంది అని తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూమర్ అనుకోండి, ఒక క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉంటే దాంట్లో నుంచి ఒక పరీక్ష చేసి, బయాప్సీ అంటారు, ముక్క పరీక్ష అంటారు, అది చేసుకొని చూస్తే ఎందువలన వచ్చిందని తెలుస్తుంది. అది తెలుసుకున్నాక దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. సో ఇటువంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా వచ్చినట్టయితే తక్షణమే మనం ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించుకొని తగు పరీక్షలు చేయించుకొని చికిత్స చేసుకోవడం ఎంతో అవసరం.